అండి ఎవడి గుంజాలందరికీ నమస్తే. మనమైతే ఈరోజు పెసరపప్పు టమాటా అండి, పెసరపప్పు టమాటా అనేది అయితే చేయబోతున్నాం అన్నమాట. కానీ చాలామంది అసలు పెసరపప్పు ఎవరు సాధారణంగా చేసుకోరు. ఏది కందిపప్పులో కొంచెం కలుపుకోవడమో లేదంటే సాంబార్లో కొంచెం కలుపుకోవడమో ఇలా చేస్తూ ఉంటారు, లేదంటే పెసరపప్పుతో పప్పు చారు అనేది కూడా పెడతారు. అది కూడా త్వరలో చూపిస్తాను. మళ్ళీ పెసరపప్పుతోనే చారు అనేది కూడా చేస్తారు. చారు అంటే పల్చగా చేసేది, పప్పుచారు అంటే కొంచెం గట్టిగా ఉండేది, పప్పు అయితే ఇంకా గట్టిగా ఉండేది అంతే. ఇదండి నెక్స్ట్. పెసరపప్పు అంటే ఇష్టం ఉండదు అన్నమాట. అబ్బా రైస్లో వేసుకుంటే కొద్ది జిగురు జిగురుగా ఉంటుంది అని చెప్పేసి ఆ జిగురు పోవడానికి కూడా ఈ వీడియోలో అయితే నేను చిన్న ట్రిక్ అయితే చెప్పానండి. అదేవిధంగా ఈ పెసరపప్పు అన్నారా, ఇంకా వేడివేడిగా అన్నంలో వేసుకొని తింటే అసలు ఎంత బాగుంటుందంటే కందిపప్పు కంటే కూడా బాగుంటుందండి. కానీ రెండింటికి ఫ్లేవర్స్ అయితే డిఫరెంట్. దానికంటే కూడా ఒక్కసారి అలగ్గం చేసుకున్నారంటే మాత్రం ఇంకా మళ్ళీ మళ్ళీ ఇంక ఇదే విధంగా చేసుకోవాలి పప్పు అనేసి అంటారన్నమాట. అంత బాగుంటుందండి. ఇంకెందుకంటే మనం ఎక్కువగా ఇంక ఏం మాట్లాడుకోకుండా ఈ పెసరపప్పు టమాటా ఎలా చేయాలి ఏంటో కూడా మనం ఈ వీడియోలో అయితే పూర్తిగా అయితే తెలుసుకుందామా. ముందుగా అయితే మనం ఒక కుక్కర్ అయితే తీసుకోవాలండి. కుక్కర్ తీసుకొని ఇది కరెక్ట్గా అర కేజీ పెసరపప్పు అన్నమాట. పెసరపప్పును బాగా కడిగేసుకొని కుక్కర్లో అయితే వేసేసుకోవాలండి. అన్న కుక్కర్లోనే ఊడబెట్టాలా లేదంటే బయట కూడా మామూలు గిల్లో వేసి ఊడబెట్టుకోవచ్చు, గిల్లో కూడా ఊడబెట్టుకోవచ్చు అండి. కానీ కొంచెం లేట్ అయితే అవుతుంది. అందువల్ల ఒక అర టేబుల్ స్పూన్ పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అనేది పోసి దాని తర్వాత 1/2 కేజీ పెసరపప్పుకి గాను నేనైతే 1.5 లీటర్ల వరకు కూడా పోసానండి. అంటే ఇది కొలత అన్నమాట, 1.5 కొలత అనేది ఉంటుందన్నమాట. అందుకని 1/2 కేజీ పెసరపప్పుకి గాను 1.5 లీటర్ల నీళ్ళు పోసి కుక్కర్ మీద మూత పెట్టి 2 విజిల్ అయితే వేయించుకుంటే పప్పు అయితే మనకు బాగా ఉడికిపోతుంది. ప్రజెంట్లో అయితే మాత్రం మనకి కుక్కర్లో మంచిగా పప్పు అయితే ఉడికిపోయింది. దాని అయితే పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మనం కడాయిలోని ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలన్నమాట. ముందుగా మనము ఒక కడాయి అయితే పెట్టుకున్నాం అండి. అదేవిధంగా మనకి ఇదిగోండి ఈ కడాయిని చూడండి. చాలామంది ఇప్పటివరకును దగ్గర దగ్గర కామెంట్లో కనీసం ప్రతి వీడియోలో కూడా 1-2 కామెంట్లు అయితే వస్తారండి. అన్న కడాయి బాగుంది, కడాయి ఎక్కడ కొన్నావు ఎక్కడ కొన్నావు అని చెప్పేసుకొని. ఈ కడాయి వచ్చింది నాన్ స్టిక్ కాదండి, అలాగే అని చెప్పేసి స్టీల్ కూడా కాదు. నేనైతే సాఫ్ట్వెల్ ఆడి ఎనో డిజిట్ అని చెప్పేసుకొని నేను ఒక సాఫ్ట్వెల్ నుంచి అయితే పర్చేస్ చేశానండి. ఇది రసూల్ షాప్ అని చెప్పేసి ఒక షాప్ ఉందన్నమాట. అక్కడ ఓన్లీ ఆన్లైన్లోనే మనకి ఏమమ్ముతారంటే ఓన్లీ కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ మాత్రం అమ్ముతారండి. ఈ కడాయిని అయితే అక్కడి నుంచి రప్పించానమాట. బెలే ఉంది, అసలు స్క్రాచెస్ పడవన్నమాట. అంటే స్టీల్కి అయితే కొన్ని స్క్రాచెస్ లాంటివి పడుతున్నాయి కదా. ఇది నేను చాలా రోజుల నుంచి వాడుతానండి, నాకైతే అసలు స్క్రాచెస్ అయితే ఏమీ పడలేదు. అందుకనేసి ఇంత వివరంగా అయితే చెప్తున్నాను. ముందుగా మనం తాలింపు అనేది వేసుకోవాలండి ఈ కడాయిలోని. దానికోసం ముందుగా అయితే ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేశాను. 1/2 కేజీ పప్పుకి గాను 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, దీంట్లోనే వెల్లుల్లిపాయలు నైస్గా దంచాను. ఆ వెల్లుల్లిపాయని కూడా వేసి దీని అయితే కలిపేసుకోవాలండి. ఇవి కొంచెం ఎర్రగా అయితే అవ్వాలన్నమాట వెల్లుల్లిపాయ, అప్పుడే దాంట్లో ఉండే ఫ్లేవర్ అయితే మనకి బయటకైతే వస్తుందండి. వెల్లుల్లిపాయ ఈ విధంగా వేగిన తర్వాత దీంట్లోనే ఒక 6 ఎండుమిరపకాయలు ఒకదాన్ని 2 ముక్కల కింద చేసి వేసుకోవాలండి. ఇవి కూడా కొంచెం ఫ్రై అవ్వాలి, అంటే లైట్ కలర్ అనేది చేంజ్ అవ్వాలి. దీని తర్వాత కరివేపాకును కూడా వేసి ఈ తాలింపుని బాగా కలుపుకోవాలండి. కొద్దిగా ఎర్రగా వచ్చేంత వరకు అయితే ఫ్రై చేయాలి. రైట్ అండి, మనకి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇవి 3 మీడియం సైజ్ ఉల్లిపాయలని పొడుగ్గా నైస్గా కటింగ్ అయితే చేసుకున్నాను. మామూలుగా అయితే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి, కానీ దీనికి కొద్దిగా స్పెషల్గా ఉల్లిపాయ మనకి కంటికి కనిపించాలన్నమాట. అందువల్ల ఈ టైప్లోనే కటింగ్ అయితే చేసుకోండి. నైస్గా పొడుగ్గా ఉండాలి ఆనియన్స్ అనేది. 3 మీడియం సైజ్ ఉల్లిపాయలని కూడా వేసి దీన్ని కూడా కొంచెం కలిపేసుకోవాలండి. ఇలా కలుపుకునేటప్పుడు నాకైతే కొంచెం ఆయిల్ తగ్గింది అని అనిపిస్తుంది. అందువల్ల ఇంకొక 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేశాను. దీనికి కలపాలి. ఇవి అయితే ఉల్లిపాయలు కూడా లైట్ గోల్డెన్ కలర్లో లేదంటే ఫుల్గా గోల్డెన్ కలర్లోకి అయితే అవ్వకూడదండి. ఆఫ్ బాయిల్డ్ అనేసి అంటారు కదా, ఆ విధంగా పప్పులను ఏ పప్పు చేసినా సరే ఆఫ్ బాయిల్డ్ మాత్రమే అవ్వాలండి. ఆనియన్స్ లేవనుకోండి, ఈ ఆనియన్స్ అన్నీ కూడా మనకి పైకి అయితే తేలిపోతాయి అన్నమాట. పైకి తేలిపోయి టేస్ట్ అనేది కొద్దిగా డిఫరెంట్గా వచ్చేస్తుందండి. అందువల్ల ఆనియన్స్ అనేది ఆఫ్ బాయిల్ అవ్వాలి, అప్పటివరకు అయితే మనం కలుపుదాం. రైట్ అండి, ఈ విధంగా మనకి ఆఫ్ బాయిల్ అవ్విన తర్వాత ఇవి కూడా సేమ్ 3 మీడియం సైజ్ టమాటాలు అండి. 3 మీడియం సైజ్ అంటే అన్న ఎండ్ మినిమం ఎంత ఉంటుంది అంటే మినిమం ఒక 200 గ్రామ్స్ ఉండొచ్చు అండి. ఒక 150 నుంచి 200 గ్రామ్స్ అయితే టమాటా అయితే ఉంటుంది. టమాటాని కూడా వేస్తాను. దీన్ని కూడా కొంచెం కలిపేసుకుంటూ పైనుంచి ఒక 1/2 టేబుల్ స్పూన్ మాదిరి పసుపు 1, 2 ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఉప్పు అయితే వేశానండి. మళ్ళీ మనం తర్వాత అడ్జస్ట్మెంట్ చేసి అయితే వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని కూడా మనం కొద్దిసేపు బాగా ఫ్రై చేయవలసి ఉంటుందండి. అంటే టమాటా మొత్తం స్మాష్ అయిపోవాలన్నమాట. మొత్తం నలిగి మొత్తం మెత్తగా అయితే అయిపోవాలి. అప్పటివరకు అయితే ఫ్రై అయితే చేద్దాం. ఈ విధంగా మనకి ఫ్రై అయ్యేటప్పుడే దీంట్లోనే ఫుల్గా 1 టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్ అయితే వేసానండి.
ఎందువల్లంటే ఎండుమిరపకాయలో కారం ఉంటుంది, మళ్ళీ తర్వాత నేను పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటాను అన్నమాట. అందువలన ఒకటే టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నాను. తర్వాత మీరు కారాన్ని పెట్టి అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. దీన్ని కూడా ఒక్కసారి కలిపేసి దీనిపైన మూత పెట్టి ఒక 2 నుంచి 3 నిమిషాల సేపు అయితే బాగా ఉడకనివ్వాలండి. రైట్ అండి, మనకైతే మంచిగా టమాటాలు కూడా స్మాష్ అయితే అయిపోయినాయి. ఇప్పుడు ఒక్కసారి మనం గ్యాస్ స్టవ్ అనేది తగ్గించుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి దీన్ని కూడా ఒక్కసారి అయితే కలిపేసుకోవాలి. నెక్స్ట్ మనం ఉడకబెట్టిన 1/2 కేజీ పెసరపప్పు ఏదైతే ఉందో ఆ పెసరపప్పుని ఇందులోనే వేసేసుకోవాలండి. ఇంకా దీన్ని కూడా ఒక్కసారి మనం మంచిగా అయితే కలిపేసుకోవాలండి. ఈ విధంగాన ఇప్పుడే మీరు ఒక్కసారి చిక్కదనం అనేది ఒకసారి చూసుకోండి ఎలా ఉంది ఏంటి అనేది. మీకు బాగా చిక్కగుందా లేదా పప్పు ఉడకబెడతారు కొద్ది నీళ్ళు ఎక్కువ అవ్వడం వల్ల కొద్దిగా పల్చగా ఉందా పప్పు అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోండి. అప్పుడు అడ్జస్ట్మెంట్ చేసుకొని నీళ్ళు అయితే పోసుకోవాలి. నాకు బాగా చిక్కగుందన్నమాట, మరి ముద్ద పప్పు ఉన్నట్టుకుంటే మనకి సెట్ కాదు, మీడియంగా అయితే ఉండాలండి. అందువల్ల అయితే కొంచెం నీళ్ళు అయితే పోసాను. ఇంకా దీన్ని కూడా అసలు ఎక్కడ నీళ్ళు పోసాం కదా, మళ్ళీ ఎక్కడ గడ్డలు కింద లేకుండా పప్పును అయితే బాగా కలిపేసుకోవాలి. తర్వాత ఈ మల్టీ కడాయిలు ఇంక కావాలంటే మాత్రం నేనైతే కింద ఇస్తాను. ఇది ఎటువంటి ప్రమోషన్ వీడియో అయితే కాదు, నాకు నచ్చింది కనుక మీకు అయితే చెప్తున్నాను. దీని లింక్ అనేది నేను కింద ఇస్తాను. అలాగే నాకంటూ కూడా ఒక సపరేట్గా ఒక కూపన్ కూడా అయితే ఉందండి, ఈసీ అంటే ఎవ్రీడే కుకింగ్ అనమాట, EC250 అనేసి కానీ ఆ కూపన్ కోడ్ కానీ ఎంటర్ చేస్తే మీకు ఇంకొక 250 రూపీస్ అడిషనల్గా డిస్కౌంట్ అయితే వస్తుంది అనమాట. MRP కంటే కూడా చాలా వరకు ఎంత నాకు ఎంత 27 చేంజ్ ఎంతో పడ్డదండి, కానీ చాలా బాగుంటుంది, మంచి యూజ్ఫుల్ అన్నమాట. అసలు మల్టీ కడాయి అని చెప్పేసుకొని నేను ఆల్రెడీ ఒక వీడియో కూడా చేశారండి, కావాలంటే మీరు ఆ వీడియో లింక్ అనేది కూడా ఇస్తాను, మీరు చూడవచ్చు. దీనికి కడాయికి సంబంధించిన లింక్ అనేది నేను కింద నా కామెంట్ సెక్షన్లోని డిస్క్రిప్షన్లో కూడా లింక్ని అయితే పిన్ చేసి పెడతాను, ఒకసారి చెక్ చేయండి ఇష్టం ఉంటే తీసుకుని లేకపోతే లేదు. ఇప్పుడు ఈ పప్పుని మనం ఎలా కలిపేటప్పుడు దీంట్లో ఒక్కసారి సాల్ట్ అనేది చెక్ చేసుకోవాలి మనం. నాకైతే సాల్ట్ అయితే తగ్గిందండి, అందువల్ల కరెక్ట్గా సరిపోయేంత ఉప్పు అయితే వేస్తాను. ఇంకా దీన్ని కూడా ఒక్కసారి బాగా కలిపేసుకోవాలి. చూసారండి ఈ చిక్కదనం అనేది, నాకైతే ఇంక ఈ చిక్కదనం అయితే సరిపోతుందండి. ఇంకా నేనైతే నీళ్ళు అనేది పోయలేదు, ఎందుకంటే గట్టిగా ఉన్నా సరే నాకైతే నచ్చదండి. ఒకవేళ మీకు కావాలంటే మీరు గట్టిగా కూడా ఉంచుకోవచ్చు. చాలామంది మామూలుగా మనకి ఏమంటారంటే అండి పెసరపప్పు అబ్బో అంటారు, కానీ ఇలా చేసుకొని చూడండి పెసరపప్పు అసలు ఏం టేస్ట్ ఉంటుందో తెలిసండి, అసలు జబర్దస్త్ ఉంటుంది అన్నమాట. అదేవిధంగా పెసరపప్పు కందిపప్పు కాంబినేషన్ కూడా సూపర్ ఉంటుందండి, అది కూడా నేను త్వరలో వీడియో అయితే చేస్తాను. మన కందిపప్పుతోనే చాలా వరకు టమాటా పప్పు అని చెప్పేసి దోసకాయ పప్పు, బీరకాయ పప్పు, సొరకాయ పప్పు అలా రకరకాల పప్పులు చేసిన అన్నమాట. పెసరపప్పుతో అయితే ఎప్పుడూ చేయలేదు వీడియో, అందుకనేసి ఈరోజు మీకు ఓన్లీ పెసరపప్పుతోనే ఈ వీడియో అయితే చేసి చూపిస్తానండి. టేస్ట్ అన్నారు అల్టిమేట్గా ఉంటుంది అన్నమాట, ఇంకా మామూలుగా ఉంటుంది అసలు అంత దిబిడి దిబిడే. అదేవిధంగా మీరు ఎన్నో రకాలుగా చేయొచ్చు, పెసరపప్పుతో పాటు కాంబినేషన్ చిన్న చిన్న వంటకాల్లో కూడా కలుపుకొని చేయొచ్చు. అలాగే చాలామందికి అన్నా జిగురు జిగురుగా ఉంటుంది కదా తినబుద్దు కాదు అనేసి అంటారు, కానీ మీరు ఇలాగని చేశారంటే అంత జిగురు కూడా ఉండదు, ఎక్సలెంట్ ఉంది, టేస్ట్ కూడా అల్టిమేట్ ఉంటుందండి, అంత బాగుంటుంది అన్నమాట. దీన్ని ఇలా కలిపేసుకోవాలి. ఎప్పుడైతే మనకి సాల్ట్ యాడ్ అయితే కరెక్ట్గా సరిపోయిందండి, దీని తర్వాత వచ్చేసరికి మనం కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకోవాలి పైనుంచి. దీని తర్వాత నేను ముందుగా చీల్చిన పచ్చిమిరపకాయలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వేశాను. ఇవి 1-8 పచ్చిమిరపకాయలు లాస్ట్ స్టేజ్లోనే వేసుకోవాలి మనం, గుర్తుంచుకోవాలి. మళ్ళీ స్టార్టింగ్లో వేయకూడదండి, లాస్ట్లోనే ఇది అక్కడక్కడ ఎలా కనిపించాలి అన్నమాట కంటికి. ఆ పచ్చి ఫ్లేవరు తగులుతూ ఈ పెసరపప్పుకి అబ్బా భలే ఉంటుంది అన్నమాట. ఇంకో 1-2 నిమిషాలు అయితే దీన్ని బాగా ఉడకనిద్దామండి. ఇలా పప్పు ఉడికి ఇంకొక 5 నిమిషాలు మనం దించుతున్నాము అని అనిపించినప్పుడు అప్పుడు లాస్ట్ స్టేజ్లోనే చింతపండు పులుపు అనేది వేసుకోవాలండి. స్టార్టింగ్లో వేసారనుకోండి ఇది బాగా ఉడికి 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 పులుపు అనేది కూడా ఎక్కువైపోతుంది, అదొక డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట పెసరపప్పులో మాత్రం. ఈ లాస్ట్ స్టేజ్లో వేసుకుంటేనే దాని జిగురు ఏదైతే ఉందో జిగురు అనేది పోతుందండి. స్టార్టింగ్లో వేసారనుకోండి మళ్ళీ జిగురు వచ్చేస్తుంది మీకు, అంటే దించే ముందు వేసుకోవాలని చెప్తున్నాను అన్నమాట. దీన్ని కూడా కొంచెం ఇలాగ కలిపేసుకుంటూ ఇంకొక 2 నిమిషాలు దీన్ని ఉడకనివ్వాలి. కనుక ఇలా ఉడికేటప్పుడే మనం దీంట్లోని నెయ్యి లాస్ట్లోనండి, అంటే దించుతున్నాం అనగానే నెయ్యి అయితే కొంచెం ఎక్కువగానే వేసానండి నేను, అంటే దగ్గర 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల వరకు కూడా ఉంటుంది అన్నమాట నెయ్యి అనేది. మాకు నెయ్యి అయితే మంచిగా ఉండాలి. ఇలాగ వేసుకొని ఇప్పుడు ఇంకొకసారి మీరు ఒక్కసారి సాల్ట్ అయితే చెక్ చేసేసుకోండి. నాకైతే ఇంకో కొంచెం తక్కువ అయితే ఉందండి సాల్ట్, అందుకోసమని ఇంకో కొంచెం సాల్ట్ అయితే వేస్తాను. మళ్ళీ పైనుంచి ఇంకో కొంచెం కొత్తిమీరని కూడా వేస్తాను. ఇంకొక్కసారి అయితే బాగా కలిపేసుకుందాం. చూడండి ఈ చిక్కదనం అనేది ఇప్పుడు ఈ స్టేజ్లోనైతే ఏ విధంగా ఉందంటే ఇలాగ ఉంది కదా, ఇది కొంచెం చల్లగా అయ్యేసరికి పొయ్యి మంచి దించి 5 నిమిషాలు పక్కన పెడితే ఈ పప్పు ఎలా తయారైతే తెలిసింది అసలు,
మత్తు గట్టిగా అయిపోతుంది అన్నమాట పప్పు అనేది. రైట్ అండి, నాకైతే ఇంక మంచిగా రెడీ అయ్యింది, మంచిగా గుమ్మ గుమ్మలు కూడా ఆడిపోతుంది అన్నమాట. ఇంకా స్టవ్ అయితే మూత పడేసాను, స్టవ్ అయితే బంద్ చేస్తాను. ఇదండి ఫైనల్గా అయితే మాత్రం మనకి పెసరపప్పు టమాటా అయితే ఈ విధంగా రెడీ అయ్యింది అనమాట. ఇంతకుముందు నేను ఆల్రెడీ 2-3 సార్లు అయితే చేసుకున్నాను, మనకి హోటల్లో కూడా కొన్ని కొన్ని ప్లేస్లో అయితే చేసేటోనండి. అంత బాగుంటుంది అన్నమాట టేస్ట్, చాలా రోజు చేయలేదు, ఈరోజు ఎందుకు గుర్తొచ్చి చేశానమాట. కానీ టేస్ట్ మాత్రం అల్టిమేట్గా ఉందండి. ఒకసారి మీరు తయారు చేసుకుని తినండి, అప్పుడు అనండి అది. తర్వాత వీడియో ప్రాసెస్ అనేది ఎలా ఉంది, ఏంటి ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నానా లేదా, ఇంకా ఏమైనా మార్చుకోవాల్సిన ఏమైనా ఉంటే మాత్రం దయచేసి కింద కామెంట్ సెక్షన్లో అయితే నాకు తెలియజేయండి. అలాగే మీకైతే మాత్రం ఈ పెసరపప్పు టమాటా వీడియో అయితే నచ్చింది అనేసి అనుకున్నాను. దయచేసి నచ్చిందటైతే మాత్రం ఒక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇటువంటి మరిన్ని వీడియోస్ గెలుస్తాను. అంతవరకు బాయ్.